హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన మాస్ కెమర్ మహేంద్ర ఛానల్. ఈ వీడియోలో మంచి ఉపయోగం గైస్, అడ్వాన్స్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఇంతకుముందు చేసిన వీడియోలో అయితే మీకు అర్థం కాలేదనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే ఇన్స్టాల్ కావడం లేదని చెప్తున్నారు కొంతమంది, అయితే డౌన్లోడ్ కావాలని కొంతమంది చెప్తున్నారు. దానికైతే క్లియర్ ఎక్స్ప్లెయిన్ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను గైస్. వీడియోని తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడం అయితే ట్రై చేయండి. మన ఛానల్ కొత్త విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి అయితే లైక్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నా దాంట్లో అద్దరైతే ఇన్స్టాల్ లేదైతే కామెంట్ ఇన్స్టాల్ కాలేదని అయితే కామెంట్ అయితే చేసినారు ఫ్రీ ఫైర్ అయితే. అది ఎలా ఇన్స్టాల్ చేయాలని అయితే ఇప్పుడు చెప్తాను. అడ్వాన్స్ సర్వర్ గైస్, అడ్వాన్స్ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలని అయితే చూపిస్తాను. ముందుగా అయితే అప్పుడు ఇన్స్టాల్ అయితే చేసేసాను ఫ్రీ ఫైర్ అడ్వాన్స్ సర్వర్ అయితే. మీ దగ్గర అయితే అన్ఇన్స్టాల్ అయితే చేస్తాను చూడండి ఫ్రెండ్స్. అన్ఇన్స్టాల్ అయితే కొట్టేసినాను, అన్ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేనైతే స్టోరేజ్లోకి అయితే పోతున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా స్టోరేజ్ అయితే చూడండి, నా స్టోరేజ్ ఖాళీ అయితే ఇంత అయితే ఉంది, 2.4 GB ఉంది. ఇప్పుడైతే నేను ఇన్స్టాల్ చేసిన ఎపికే అయితే ఇన్స్టాల్ చేయడానికి అయితే పోతాను. ఎస్, ఇన్స్టాల్ పై కొట్టగానే స్టార్టింగ్ అంటే మీకు ఎంత స్పేస్ కావాలి, ఇది సపోర్ట్ అవుతుందా లేదా అనేది అయితే ఇక్కడైతే అంతా చూసుకుంటుంటుంది. వేరే మొబైల్, వేరే ఆండ్రాయిడ్ మొబైల్లో అయితే వేరే రకం అయితే చూపిస్తుంది. ఇదంతా వెరిఫికేషన్ చేసుకున్నాక అది అయితే ఇన్స్టాల్ చేయాలా లేదా అని చూపిస్తుంది. ఇక్కడే గైస్ మీకైతే స్టోరేజ్ అయితే కరెక్ట్గా ఉండాలి, అలాగే స్టోరేజ్ ఎక్కువ ఉన్నప్పుడు స్టోరేజ్ చాలా ఖాళీగా ఉండాలి గైస్. ఒక 3.5 GB దాకా అయితే ఖాళీ పెట్టుకోవడం అంటే ట్రై చేయండి. కొన్ని మొబైల్స్లో అయితే ఎక్కువ స్టోరేజ్ అయితే అడుగుతుంది కాబట్టి మీరు ఇది ఇన్స్టాల్ చేసినాక ఎక్కువ స్టోరేజ్ అయితే తీసుకోదు గైస్. మినిమం టు మినిమం 1 GB 1.5 GB తీసుకుంటుంది, అంటే అది అంచనా ఇస్తుంది గైస్ మీరు ఇంత చేయాలో అంత చేయాలని. ఇప్పుడు చూడండి గైస్, మీ ఎదురుగానే ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను, ఇన్స్టాల్ అయితే అవుతుంది చూడండి గైస్. మీ స్టోరేజ్ అయితే ఎక్కువ అయితే పెట్టుకోద్దని గైస్, ఒక 3.5 GB దాకా లేకుండా అంటే ఖాళీ అయితే పెట్టుకోండి గైస్. స్టోరేజ్ అయితే 3.5 GB దాకా ఖాళీ పెట్టుకునే వాళ్ళు అయితే మీరు అయితే ఫ్రీ ఫైర్ అయితే ఇన్స్టాల్ చేయొచ్చు. నాలుగు స్టార్టింగ్ అట్లే గైస్ అయితే ఇన్స్టాల్ కాలేదు. అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే స్టోరేజ్ ఫస్ట్ అన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చినాను, ఏమైనా అయిందా ఏమైనా లేదని. స్టోరేజ్ అయితే ఫుల్ అయితే అయింది, అయితే అప్పుడైతే అర్థమైంది. 1 GB ఖాళీ చేసినాను, అప్పుడే ఇన్స్టాల్ చేసకపోతే ఇన్స్టాల్ కాలేదు. 2 GB ఖాళీ చేసినాను, ఇన్స్టాల్ చేసకపోతే ఇన్స్టాల్ కాలేదు. 3.5 GB ఖాళీ చేసినాను, అప్పుడైతే ఇన్స్టాల్ అయింది గైస్. ఇప్పుడైతే అవుతున్నప్పుడు ఇన్స్టాల్ చేసినాం కదా, దీనికి అర్థమైపోయింది కదా అప్పుడే మొబైల్కి ఇన్స్టాల్ చేయొచ్చని, అంటే సపోర్టబుల్ అని సపోర్ట్ అవుతుందని. ఇంకా అలాగే ఇలా కూడా ఇన్స్టాల్ కాకుంటే గైస్ మీరైతే ఉన్నారు గైస్, ఇదైతే ఇన్స్టాల్ కానీ చెప్తాను. మీరైతే ఇంకో ట్రిక్ కానీ ఉంది గైస్, అదైతే చెప్తాను. మీరేం చేస్తారంటే ఇప్పుడైతే ఇన్స్టాల్ అయితే అయిపోతుంది గైస్, అయిపోయింది. ఇప్పుడైతే మీరైతే షేడిట్ అయితే ఆన్ చేయండి. షేడిట్లో అయితే మీరైతే ఫ్రీ ఫైర్ అయితే ఇన్స్టాల్ అవుతుంది కాబట్టి ఫోకస్ అంట, మొబైల్ ఫోకస్ అంట, దానిపై ఉంటుంది. ఇప్పుడు స్లో అయితే అవుతుంది గైస్, ఇలాంటి మొబైల్లోనే లాగ్ అవుతుంది కొన్ని మొబైల్స్ అయితే. ఇప్పుడైతే సెండ్ అయితే కొడుతున్నాను. సెండ్ కొట్టినాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే ఫ్రెండ్స్ లేకైతే పోతున్నాను, ఫ్రెండ్స్ లేకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ తీసుకున్నట్లయితే ఇంటర్నల్ స్టోరేజ్లోకి అయితే వచ్చేసినాను. షెడ్యూట్లో అయితే షెడ్యూట్ 11 GB ఉంటుంది మ్యాక్సిమము. ఇక్కడ వచ్చేసి నేను డౌన్లోడ్స్లాగా అయితే పోతున్నాను గైస్, తొందరగా డౌన్లోడ్స్లాగా అయితే వచ్చేస్తున్నాను గైస్. ఈ డౌన్లోడ్స్లాగా వచ్చేసినాను, వచ్చేసినట్లయితే ఇక్కడైతే నేను ఫ్రీ ఫైర్ అయితే డౌన్లోడ్ చేసినాను. చూసుకోండి గైస్, ఫ్రీ ఫైర్ అడ్వాన్స్ సర్వర్ దీన్ని అయితే నేనైతే టిక్ కొట్టేది నా ఫ్రెండ్కి అయితే పంపిస్తాను. పంపించి వాడి మొబైల్లో ఉన్నప్పుడే నేనైతే వాడి మొబైల్లో పంపిస్తాను, వాడి మొబైల్లో ఉంటుంది గైస్ ఏ అడ్వాన్స్ సర్వర్ అయితే. అప్పుడు నా మొబైల్ అయితే డిలీట్ చేసి మళ్ళీ వాడి మొబైల్ నుంచి ఎక్కించుకుంటాను. అప్పుడు ఏమవుతుంది గైస్, లెంత్ అయితే తగ్గుతుంది. అప్పుడు అంటే మీరు పంపించే కొద్దీ క్వాలిటీ తగ్గుతుంది, అంటే ఏమో వీడియోస్ పంపించే కొద్దీ వాట్సాప్లో ఏమైనా పంపిస్తారు కదా గైస్, దీనికి ఉదాహరణ చెప్పాలంటే వాట్సాప్లో ఏమైనా పంపిస్తారు కదా, క్వాలిటీ అయితే తగ్గుతుంది, అదే మెయిన్ పాయింట్. ఇక్కడ చూడండి గైస్, అది 2.35 ఉన్నాయి. ఇప్పుడు చూడండి అవుట్ ఆఫ్ స్పేస్ అని పడింది,
ఏం చేస్తానంటే గైస్ నాదే ఇలా పడుతుంది గైస్. కొంతమందికి అయితే నా స్టోరేజ్ అయితే 2.40 ఉంది. ఇప్పుడైతే కొన్ని వీడియోస్ అయితే నేను అయితే డిలీట్ చేస్తాను మీ ఎదురంగానే. ఇదో ఇది 10 నిమిషాలు ఉంది వీడియో, రేపు పొద్దున అప్లోడ్ అయ్యేలాబ్బా. చూడండి గైస్ మీ ఎదురుగానే వీడియోస్ అయితే డిలీట్ చేస్తున్నాను. వీడియోస్ అయితే డిలీట్ చేసినాను. ఏమన్నా యాప్స్ ఉన్నా డిలీట్ చేసేయండి. ఎల్సీ ఎడిటర్ 2.56 అని ఉంది. ఇక్కడ స్టోరేజ్ అయితే ఖాళీ చేయాలా? ఖాళీ చేయాలంటే ఫ్రెండ్స్ నేనైతే ఫ్రీ ఫైర్ అన్ఇన్స్టాల్ చేసేసాను. చూడండి ఫ్రెండ్స్ నా స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది కాబట్టి నేనైతే ఫ్రీ ఫైర్ అయితే అన్ఇన్స్టాల్ అయితే చేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్ మీ ఎదురుగా నేనైతే ఫ్రీ ఫైర్ అయితే అన్ఇన్స్టాల్ అయితే చేసేసినాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నా స్టోరేజ్ ఎంత ఉందో, 2.65 GB అయితే ఉంది. ఇంకా డిలీట్ చేయాలి కాబట్టి నేను ఏం చేయగలనంటే ఏం చేయలేను. ఇంకా ఉండే ఒక వీడియో డిలీట్ చేసేయాలి. చూడండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడే అర్థం చేసుకోవచ్చు మీరు ఎలా ఇన్స్టాల్ చేయాలనేది. ఇదైతే నేను వీడియో అయితే డిలీట్ చేసినాను, ఈ వీడియో అప్లోడ్ చేయకూడదు అనుకున్నాను. ఇంకా ఇప్పుడు స్టోరేజ్లోకి రావడం ఫ్రెండ్స్ చేసినట్లయితే 3.39 GB అయితే ఖాళీగా ఉంది. ఇంకా ఇది డిలీట్ చేద్దాము. ఇప్పుడు చూడండి గైస్ ఇప్పుడు 3.43 వీడియోస్ అయితే ఇప్పుడు చూడండి గైస్ 3.5 దగ్గర దగ్గరకి అయితే ఉంది. ఇప్పుడైతే ఇన్స్టాల్ చేస్తాను. ఇన్స్టాల్ అయితే అయిపోతుంది, అట్లా చూస్తుండండి. ఇన్స్టాల్ అయితే అయిపోతుంది, ఇక్కడ చూసుకునేది గైస్ ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. ఇంకా మన ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి గైస్ ఈ వీడియోకి అయితే. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యా మొబైల్ ఏమైతే గైస్ ఇలాంటి ట్రిక్లు పాటించండి గైస్. ఇంకా 3.5 GB కాకపోతే షెడ్యూట్లో వాళ్ళు పంపించండి. ఆ తర్వాత అయితే మీ మొబైల్లో ఫ్రీ ఫైర్ అడ్వాన్స్ నెంబర్ అయితే వాళ్ళకి షెడ్యూట్లో పంపించండి. మీ మొబైల్లో అయితే ఫ్రీ ఫైర్ అడ్వాన్స్ నెంబర్ డిలీట్ చేసి ఒక మొబైల్ లింక్ మీ మొబైల్ పంపించుకుంటే అయిపోతుంది. అప్పుడైతే మీకైతే ఫ్రీ ఫైర్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఖచ్చితంగా అయితే ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. కాకపోతే మనం ఏం చేయలేము అని చెప్పే కాదు, కానీ ఖచ్చితంగా అయితే అవుతుంది గైస్ ఇన్స్టాల్ అయితే ఫ్రీ ఫైర్ అడ్వాన్స్ సర్వరు. మీ ప్రూఫ్ అన్నీ చూపిస్తున్నాయి, లైఫ్ ప్రూఫ్ అనేవి లైఫ్ ప్రూఫ్ అన్నీ అయితే చూపిస్తున్నాను. వీడియో స్పీడ్ అయితే పెంచుదాము ఇన్స్టాల్ అయ్యేది. ఓకే ఫ్రెండ్స్ ఇది అయితే ఇన్స్టాల్ అవుతుంటుంది. ఇప్పుడైతే మీకు అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టు ఫ్రెండ్స్ మీ మొబైల్లో అయితే క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. మన మొబైల్లో అయితే క్రోమ్ అయితే ఓపెన్ చేస్తాను. బ్రష్ సింబల్ అయితే పట్టుకోలేదు కాబట్టి నేనైతే బ్రష్ సింబల్ సైడ్ పెట్టి అయితే ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ అయితే ఓపెన్ చేసేసినాను. నేనైతే లింక్ అయితే కొన్ని లింక్స్ అయితే పట్టుకోలేదు గైస్. ఇక్కడ చూడండి సీల్ అయితే పడుతుంది అన్నారు కొంతమంది. అయితే నేనైతే కరెక్ట్ లింక్ అయితే ఇస్తాను గైస్. ఇలా అయితే వేరే లింక్ గైస్ ఇదైతే నేనైతే ఇలా అయితే ఇవ్వను గైస్. చూడండి గైస్ రిఫ్రెష్ కొట్టిన రాలేదు. ఇప్పుడు మీకోసం అయితే పర్ఫెక్ట్ లింక్ అయితే చూపిస్తున్నాను. నేను ఈ లింక్లో చూపించినట్లు అయితే అయినా కానీ కొట్టండి గైస్ వస్తుంది. చూడండి గైస్ ఆ లింక్ అయితే ఇక్కడైతే ఉంది, tugarena.com అని. చూడండి గైస్ ఇక్కడైతే ఉంది, ఈ లింక్ పైన నేనైతే క్లిక్ చేస్తాను. ఈ లింకే మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. చూడండి గైస్ నాట్ ఫోన్ అని పడింది, కానీ ఇక్కడ పైన 3 డాట్స్ అయితే ఉన్నాయి. ఇది గమనించినారు గైస్ 3 డాట్స్ అయితే ఉన్నాయి. ఈ 3 గీతలు అయితే ఉన్నాయి, దానిపైన అయితే నేనైతే క్లిక్ చేసినాను. ఇక డౌన్లోడ్ అయిపోయి ఉంది కదా గైస్, దానిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. దానిపైన అయితే క్లిక్ చేసినాను. క్లిక్ చేయగానే చూడండి గైస్ డౌన్లోడ్ అయిపోయి కనబడింది. ఇప్పుడు దానిపైన అయితే నేనైతే క్లిక్ చేస్తాను, డౌన్లోడ్ అయితే అయిపోతుంది. అడ్వాన్స్ సర్వర్ అయితే చూడండి గైస్ అడ్వాన్స్ సర్వర్ అయితే డౌన్లోడ్ చేసుకోలేదు అని అడిగింది. డౌన్లోడ్ చేసుకోలేదు. దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా గైస్ అడ్వాన్స్ సర్వర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఓకే గైస్ ఇంకా ప్రిఫైర్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది అడ్వాన్స్ సర్వర్. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రీ ఫైర్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. గుర్తుంచుకోండి 3.5 GB అయితే ఉండాలి. ఫ్రీ ఫైర్ అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయింది.
5.5 GB ఉన్నట్లయితే మీకు అయితే 3.4 ఉన్న సార్ గైస్ ఉన్నట్లయితే మీకు అయితే ఫ్రీ ఫైర్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. చూసుకోండి గైస్ ఫ్రీ ఫైర్ అయితే ఇన్స్టాల్ అయితే చేసినాను, మీ డౌట్స్ అన్ని క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. నేనైతే గైస్ కావాలంటే మీ ఎదురుగా ఫ్రీ ఫైర్ అయితే ఓపెన్ చేస్తాను. మీరు అంతగా నమ్మకం లేకపోతే నా పైన మీ ఎదురుగా అయితే ఫ్రీ ఫైర్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. ఇది అడ్వాన్స్ అవ్వాలో కాదని మీకు అర్థమైపోతుంది గైస్. చూడండి గైస్ ఓపెన్ అయితే అవుతుంది ఫ్రీ ఫైర్ అయితే. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ ఫ్రీ ఫైర్ అయితే ఓపెన్ కాలేదు ఫ్రెండ్స్, ఫ్రీ ఫైర్ అయితే ఇప్పుడైతే ఓపెన్ కాలేదు. అంటే ఇప్పుడు మధ్యాహ్నము 2 గంటలకి అయితే ఓపెన్ అవుతుంది గైస్. అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అప్పుడు ఫేస్బుక్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, వాళ్ళైతే లాగిన్ అయితే అవ్వచ్చు. అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ అయింటారు కదా వాళ్ళైతే ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి అయితే లాగిన్ అయినట్లయితే మీకైతే ఫ్రీ ఫైర్ అయితే అడ్వాన్స్ అయితే ఓపెన్ అవుతుంది. అన్ని అలా అయితే కొట్టేసినాము. చూడండి గైస్ అడ్వాన్స్ అలా కాదు మీకైతే అర్థమైంది అనుకున్నాను. ఎలా డౌన్లోడ్ చేయాలి ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తున్నాను మీకైతే. చూడండి గైస్ కింద తీసుకున్నదైతే చూడండి గైస్ నేను ఎప్పుడైతే పొద్దుగా చెప్తున్నాను కింద జనవరి 31 అంటే ఈ నెల గైస్ అయితే ఈరోజు 31 14 అంటే 12 అంటే మనకైతే 12 14 అంటే 2 గంటలు అవుతుంది గైస్. 2 గంటలకు అయితే ఈ పొద్దు అయితే 2 గంటలకు అయితే ఈ అడ్వాన్స్ అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని బట్టి మీరైతే అర్థం చేసుకున్నాను అనుకుంటున్నాను గైస్ ఫ్రీ ఫైర్ అడ్వాన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి డౌన్లోడ్ చేయాలి అనేది అయితే అర్థం చేసుకున్నాను గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి. ఇంకొక మరో వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అందరికైతే టాటా బాయ్ బాయ్ సీ యూ.